అంటే మొదట్లో మనం చూసుకుంటే అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైనప్పుడే ఏదో తేనెటీగల దాడని అంటే అక్కడ లైట్ తీసుకోవడం అనేది కనిపించింది ప్రభుత్వం. అక్కడి నుంచి వరుసగా ఇన్సిడెంట్లు జరగడం అంటే ఎక్కడ సీరియస్ స్టెప్ ఎందుకు తీసుకోవట్లేదు అనుకోవాలి ప్రభుత్వం? ఎందుకు ఇంకా ఈ వీటి మీద లైట్గానే వ్యవహరిస్తుందా? అంటే ఇప్పుడు కొంచెం సీరియస్ యాజిటేషన్ అయితే స్టార్ట్ అయింది అనుకోండి, అదే కొంప ముంచిందా స్టార్టింగ్ లైట్ తీసుకోవడమే? మనకు మనకు అంతర్వేది ఘటన జరిగినప్పుడు, అంతర్వేది జరిగినప్పుడు మొదట లైట్ తీసుకోలేదు, సమస్యగా చూశారు. రాజకీయ ప్రేరేపణ సిబిఐకి ఇచ్చేసారు. అంటే సిబిఐకి ఇచ్చేసి ఇంకా చేతులు దులుపుకున్నట్టే కదా. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు సిబిఐకి ఇచ్చిందంటే నేను అనుకుంటుంది బీజేపీ చాలా సీరియస్ స్టెప్ తీసుకుంది దాంట్లో. భారతీయ జనతా పార్టీ నేరుగా వైసీపీ మీద రాజకీయ అలిగేషన్ చేసినప్పుడు మీకే అప్పగిస్తాం, మీరే తేల్చండి. కానీ బీజేపీ 4 నెలల అవుతుంది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు సిబిఐకి? ఏసి ప్రభుత్వం యొక్క తప్పులు తేల్చచ్చు కదా. వాళ్ళు రాజకీయం ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు స్పందిస్తున్న తీరుగా మీ చేతికి అవకాశం వచ్చినప్పుడు మీరెందుకు స్టెప్ తీసుకోలేదు? అవును. అంటే దేవాలయాలను ప్రధానంగా హిందూ దేవాలయాలను పరిరక్షించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందుతుందా? ఎందుకంటే గతంలో ఏ పార్టీ అధికారంలో ఉండి ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నప్పుడు ఇంత దారుణంగా జరగలేదనేది చాలామంది సీనియర్ నేతలు చెబుతున్న మాట. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఇట్లా చేస్తారని నేను అనుకోను. ఎందుకు చేయాలనుకుంటే రాజకీయం కూడా నష్టం, లాభం కాదు. ఇది మెజారిటీ హిందూ మతానికి సంబంధించిన అంశం. గతంలో మనం ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క మతాన్ని టార్గెట్ చేయడం చాలా సులభం అవుతుంది. ఇప్పుడు ఒక హిందూ చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో కొన్ని గుడులకు సంబంధించి ఫ్లైఓవర్ నిర్మాణం అప్పుడు వాటిని తొలగించారు. ఎంత వివాదం జరిగింది? ఒక వారం 10 రోజుల వివాదం. తిరుమల ఉన్న వేయికాల మండపాన్ని అక్కడి నుంచి తొలగించారు. చంద్రబాబు గారి పిల్ల జరిగింది, ఎంత వివాదం జరిగింది? అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హిందూ కావడం అనేది కొంత బ్యాలెన్స్ కావడం ఉపయోగపడింది. ఈరోజు ముఖ్యమంత్రి అందుకు భిన్నమైన వ్యక్తి కాబట్టి చాలా సులభంగా మా మతం మీద దాడి చేస్తున్నాడు అని టార్గెట్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. అది ఇక్కడ జరుగుతున్న రాజకీయం. ప్రధానంగా ఘటనలు ఏం జరుగుతాయనే దానికన్నా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి యొక్క మతాన్ని టార్గెట్ చేయడం కోసమే ఇవన్నీ జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ప్రభుత్వం మిగిలిన ప్రభుత్వాల కన్నా మరింత జాగ్రత్తగా, మరింత తొందరగా, మరింత వడివడిగా, మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం. రెండో సందర్భంలో నిజాలు ప్రజలకు చెప్పాలి. ఏం జరుగుతుందో నిజాలు చెప్పకుండా ప్రతి ఆరోపణ చేసేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది. టీటీడీ విషయంలో చాలా సందర్భాల్లో మనకు ఒక అడుగు ముందుకేయడం, వెనక్కి వెళ్ళడం. ఉదాహరణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఒక జీవో పాస్ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. వివాదాలు వచ్చిన వెంటనే బ్యాక్ అయిపోయారు. దాన్ని చంద్రబాబు నేను తిట్టారు. నిజానికి తిరుమల తిరుపతి దేవస్థానం చట్టంలోనే అమ్మడానికి, కొనడానికి, లీజుకి ఇవ్వడానికి, లీజుకి తీసుకోవడానికి ఎసులుబాటు బోర్డుకు ఉంది. నిజాలు ప్రజలకు చెప్పడం మానేసి కొన్ని సందర్భాల్లో మత సామరస్యం మతాలు వచ్చినప్పుడు మనం ఉండవల అనిల్ కుమార్ గారు మాట్లాడారు, అందరూ హర్షించారు, విభేదించారు. ఎందుకంటే మతం సున్నితమైన వచ్చినప్పుడు దాగుడు మూతల స్కోప్ లేదు, ధైర్యంగా ఎదుర్కోవాలి, చైతన్యపరచాలి. అలాంటి చోట్ల ఎందుకు అధికార పార్టీ కొంచెం మీన వేషాలు లెక్కేయడం వల్ల ప్రతిపక్షాలు చాలా సులభంగా అధికార పార్టీని టార్గెట్ చేయగలుగుతుంది.